నేను ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి గారు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాకు వచ్చింది కేవలం 168. మేము మొత్తానికి మొత్తం మేము కట్టిన ప్రతి పైస మాకు వెనక్కి రావాలని మేము అంటలేము. మీరు వచ్చి కాకపోతే ఇక్కడ ఏదైతే పోజులు కొడతారో, ఆప్ జో ఆకే యా బతాతే హో కి హమ్నే 2,52,000 కరోడ్ రూపాయా దియా. హమ్ పూచ్నా చాతే హే అమిత్ షా జీ సే, అగర్ లేన్ దేన్ కి బాత్ ఆతీ హే, లేన్ దేన్ కి అగర్ బాత్ ఆతీ హే, కిస్నే కిస్కో దియా, ఎవరు ఎవరికి ఇచ్చిండ్రు పైసలు? తెలంగాణ ప్రజలు 365,797 కోట్లు మేము నీకు గడితే, నీ లెక్క ప్రకారం, సరే నువ్వు చెప్పింది ఒక నిమిషం నిజమే అనుకుందాం, అమిత్ షా చెప్పింది నిజం అనుకుందాం, 252,000 కోట్లు నువ్వు చెప్తివి, మరి మిగతా 1,10,12,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఉన్నాయి? ఉపయోగపడట్లేదా? నీ ఉత్తరప్రదేశ్లో, నీ బీహార్లో, నీ మధ్యప్రదేశ్లో, నీ భాజపా అసమర్థ రాష్ట్రాలలో, అసమర్థ పాలనతో కునారిల్లుతున్న రాష్ట్రాల్లో, అక్కడ ఈరోజు తెలంగాణ బిడ్డల చెమట, తెలంగాణ బిడ్డల రక్తం అక్కడ లేదా? ఇది వాస్తవం కాదా? మరి అట్లాంటప్పుడు ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతుంటే నువ్వు ఇక్కడ తెలంగాణకు వచ్చి మేము ఇచ్చినామంటావు? దండం పెట్టిపో తెలంగాణకు, వచ్చి ఇక్కడ దండం పెట్టు తెలంగాణ ప్రజలకు, మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా మీ రుణం తీర్చుకోలేనని చెప్పు. మీ వల్ల మా ఉత్తరప్రదేశ్ బతుకుతున్నది, మీ వల్ల మా మధ్యప్రదేశ్లో, మీ వల్ల మా గుజరాత్లో మాకు కొంత అభివృద్ధి జరుగుతున్నదని ఒప్పుకో, మేము సంతోషపడతాం. జాతి నిర్మాణంలో తెలంగాణ జాతి పాలు పంచుకుంటే తెలంగాణ బిడ్డలుగా గర్వపడతాం, మాకు ఆ విషయంలో భేషజం లేదు. కానీ ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పి, దోకెబాజ్ మాటలు చెప్పి, దగాబాజ్ మాటలు మాట్లాడి, బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పి, బట్టగాల్చి మీ చేసిపోతా అంటే తెలంగాణ ఊరుకోదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమనే మాట అమిత్ షాకి చెప్తా ఉన్నా. ఇన్ని అబద్ధాలు, ఎంపీ ఒక మాట, హోంమంత్రి ఒక మాట, అధికార ప్రతినిధి ఒక మాట, వీళ్ళదో బతుక అసలు, వీళ్ళదో పార్టీ, దయచేసి ఆలోచించమని చెప్పి నేను మా తెలంగాణ తమ్ములను కూడా కోరుతా ఉన్నా. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అదేవిధంగా ఇంకా మాట్లాడతారు, ఏమంటారు, సొంత విధానమే లేదు వీళ్ళకి. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇచ్చినామని చెప్పే మాటలల్లో ఇవి ఇట్లా చెప్తాడు, 8 ఏళ్లలో 2,52,202 కోట్లు ఇచ్చినా అని చెప్పిండు. అందులోనే ఏం చెప్తాడు మాటలలో, మాటికి పేపర్లో వచ్చింది, నాది కాదు కటింగ్, పేపర్లో వచ్చింది 25,000 కోట్లు ఇచ్చిన మిషన్ భగీరథకు అని చెప్పిండు నిన్న. ఇది పేపర్లో వచ్చిన మాట, 25,000 కోట్లు మిషన్ భగీరథకి ఇచ్చినామని కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తాడు. ఆయన అమిత్ షా అనాలనా, అబద్ధాల బాద్షా అనాలనా? నీతి ఆయోగ్ స్పష్టంగా సిఫారసు చేసింది కేంద్ర ప్రభుత్వానికి, మంచి ప్రాజెక్టు మిషన్ భగీరథ, ఓ 19,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పినారు. 19 పైసలు ఇచ్చిందా నీ ప్రభుత్వం? సిగ్గున్నదా ఇక్కడికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడానికి? 25,000 కోట్లు ఇచ్చినావు, అసలేమని ఉందా సిగ్గు, జ్ఞానం, బుద్ధి ఏదైనా ఉందా? ఇన్ని అబద్ధాలు ఇంత ఓపెన్గా బహిరంగ సభలో ఎవరు ఏమనుకుంటారనే సోయి లేకుండా చెప్పొచ్చా? అది కూడా ఒక హోంశాఖ మంత్రిగా బాధ్యత గల వ్యక్తి ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా దారుణం ఏంటంటే పచ్చి అబద్ధాలు. అప్పుల పాలైపోయింది తెలంగాణ అంటాడు, ఆ అప్పులకి అప్పుల పాలైపోయింది తెలంగాణ ఈయన మాట్లాడతాడు. మిత్రులందరూ నేను కోరుతా ఉన్నా, మీరందరూ పాత్రికేయ మిత్రులు, సరే నేను తప్పు చెప్పొచ్చు కానీ గణాంకాలు అయితే తప్పు చెప్పావు కదా, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో మనం అప్పుల నిష్పత్తిలో, అప్పులు ఎప్పుడైనా ఎట్లా చూస్తారంటే జిఎస్డిపి డెట్ రేషియో చూస్తారు, అప్పు ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం ఎంత అని లిస్టు చూస్తారు. 28 రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం ఏంటిది అంటే 23, అంటే కిందికెళ్ళి 5వ స్థానం తెలంగాణ. గంత పద్ధతిగా నడుస్తున్న తెలంగాణ, మన అప్పుల శాతం 23.5. ఇక పైకెళ్ళి లెక్క పెడితే చాలా ఉన్నాయి వీళ్ళ రాష్ట్రాలు, మణిపూరు, రాజస్థాన్, మన ఉత్తరప్రదేశ్, బీహారు, ఇంకా పైన గోవా, హర్యానా, ఉత్తరాఖండ్, సిక్కిము, ఒకటి కాదు వాళ్ళ రాష్ట్రాలు పైన ఉన్నాయని వాళ్ళే. అప్పులు వాళ్ళు చేసుకుంటా, ఆ తప్పులను మా మీద నెట్టుకుంటా, మళ్ళీ ఈ చిల్లర మాటలు. ఇవన్నింటికి మించి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఇది మోడీ గారి బతుకు, మోడీ గారి కేంద్ర ప్రభుత్వ లెక్క ఇది. ఎవరు చేస్తున్నారు అప్పులు, ఎవరు దివాలా తీస్తున్నారు దేశాన్ని? తెలంగాణ అప్పు చేసినా పరిమితంగానే చేసింది, ఎఫ్ఆర్బిఎం లిమిట్కి లోబడి చేసింది. కింది నుంచి 5వ స్థానంలో ఉన్న తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కింది నుంచి అప్పుల విషయంలో కన్జర్వేటివ్గా ఉన్నాం కాబట్టి కింది నుంచి 5వ స్థానంలో ఉన్నాం, 23వ స్థానంలో ఉన్నాం. మరి మీరు 2014 మీరు ఆనాడు అధికారం చేపట్టిన నాడు దేశం యొక్క అప్పు, మొత్తం భారతదేశం యొక్క అప్పు, కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పు 56,69,428 కోట్లు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మార్చితో చూసుకుంటే సరిగ్గా 1,00,000 కోట్ల అప్పు అదనంగా చేసిండు మోడీ.
ఒక లక్ష కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇది నా లెక్క కాదు, వాళ్ళు బడ్జెట్లో పెట్టిన లెక్క మొన్న. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఈ మోడీ గారు రాకముందు 2014 వరకు కరెక్ట్గా 65 ఏళ్ళైంది. 65 ఏళ్ళు మొత్తం కలిపి 56 లక్షలు అప్పు చేస్తే మోడీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో 100 కోట్ల అప్పు చేసిండు. ఎవరు అప్పుల పాలు చేస్తున్నారు దేశాన్ని? సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉన్నదా? మేము అప్పు చేసినా మేము మిషన్ భగీరథ కట్టినాం, మేము అప్పు చేసినా ఒక మా కరెంటును బాగు చేసే ప్రయత్నం చేసినాం, మేము అప్పు చేస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతుల వెత్తలు తీర్చినాం, మేము చేస్తే అప్పు వీటి మీద ఖర్చు పెట్టినాం, మరి నువ్వేం చేస్తున్నావు అప్పు? ఇది చెప్తా ఆ లెక్క కూడా. వీళ్ళ కార్పొరేట్ మిత్రులు, వీళ్ళ కార్పొరేట్ మిత్రుల యొక్క వీళ్ళ అప్పులు ఎట్లుంటాయంటే, ఇగో ఒక దిక్కేమో ఈ దేశ ప్రజలను నడ్డి విరుస్తూ వీళ్ళు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇప్పటికీ 26.5 లక్షల కోట్లు ఈ 8 ఏళ్లలో వసూలు చేస్తారు. ఇంకో దిక్కేమో బడాబాబుల అప్పులు 11 లక్షల కోట్ల అప్పులు, ఒకటి కాదు రెండు కాదు, 11 లక్షల 68 వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తారు. ఇది మీ బతుకు? ఇది ఒక నాలాయక్ ప్రధానమంత్రి ఉంటే, ఒక అసమర్థ దద్దమ్మ ప్రధానమంత్రి ఉంటే ఇది జరుగుతుంది. దేశ ప్రజలనేమో పేద ప్రజలనేమో పీడిస్తారు, 26.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల తోలువలిచి వసూలు చేస్తారు. మీ బడా బడా బాబులు, పెద్ద పెద్ద మిత్రులు ఎవరెవరైతే ఉంటారో, కార్పొరేట్ సేట్లు ఎవరైతే ఉంటారో, వాళ్ళకేమో 11 లక్షల 68 వేల కోట్ల అప్పులు మాఫ్ చేస్తారు. నువ్వు అంటావు, నిన్న ఇక్కడ స్టీరింగు ఓవైసీ చేతులు ఉందంటావు. మా స్టీరింగు బ్రహ్మాండంగా మా చేతిలోనే ఉంది, కానీ మీ స్టీరింగే కార్పొరేట్ చేతిలో వీకింది. కార్పొరేట్ల చేతిలో నడుస్తున్నది నీ ప్రభుత్వం, నీ ఎన్డీఏ ప్రభుత్వం. సామాన్యుడు అంటే మీకు పట్టి లేదు. మీ స్టీరింగ్ నడిపేది ఎవరో దేశమందరికీ తెలుసు. హమ్ దో హమారే దో గుజరాతీ బేజరే, దో గుజరాతీ ఖరీదరే, ఇది అందరికీ తెలిసిన మాట, నేను చెప్పేది కొత్తదేం కాదు. ఎవరి చేతిలో స్టీరింగ్ ఉందో, ఎవరి చేతుల్లో మీరు విదేశీ బొగ్గు ఖచ్చితంగా దిగుమతి చేసుకోవాలనే కండిషన్ ఎవరి కోసం పెడతారో, ఎయిర్పోర్ట్లు ఎవరెవరికి దారాదత్తం చేస్తారో, పవన్ హన్స్ లాంటి హెలికాప్టర్ సంస్థను అమ్మి మీ అస్మదీయుల చేతుల్లో, బాబాల చేతుల్లో ఎట్లా పెడతారో, ఇవన్నీ దేశం ముందున్నాయి. కానీ ఇలా మీ ఆట సాగుతున్నది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని మీ చేతిలో పెట్టుకొని ఆడిచ్చినట్టు ఆడుతున్నారు కాబట్టి, వేట కుక్కల్లాగా ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని ఆటాడుతున్నారు కాబట్టి, ప్రత్యర్థులను కావాలని టార్గెట్ చేస్తూ ఈ వేట కుక్కలను ఉసిగొలుపుతున్నారు కాబట్టి ఇవాళ మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. కానీ ఎప్పటికీ అట్లా సాగదు. అమిత్ షా గారు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం, చైతన్యవంతమైన దేశం. అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు బతికేయలేరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. సారీ, 100 కోట్ల అప్పు కాదు, మన్నించాలి నన్ను. ఆయన చేసింది 100 కోట్ల అప్పు కాదు, 100 లక్షల కోట్ల అప్పు, మన్నించండి. 100 కోట్లు కాదు, 100 లక్షల కోట్లు. ఇక దాని వెనుక ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెరకలేదు, పోయి మీకే తెలియదు. గని కథలు వీళ్ళయి. మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అప్పుల పాలు చేసిండు తెలంగాణ కేసీఆర్ అనే పనికిమాలిన దద్దమ్మ మాటలు, అసమర్థ మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడతారు. వీళ్ళ బతికేందంటే, వీళ్ళకు సొంత నినాదం కూడా లేదు, సొంత లీడర్ లేడు, ఓ చరిత్ర లేదు ఆ పార్టీకి, ఉద్యమ చరిత్ర లేదు. ఏం చేయాలి మరి పాపం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే కాబట్టి ఏం చేయాలి? ఎవరన్నా ఒక నాయకుడిని కోఆప్ట్ చేసుకోవాలి. ఆ కాంగ్రెస్ నాయకుడు ఉండే పాపం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన ఎత్తుకపోయినారు. కాంగ్రెస్లో ఆ సోయి కూడా లేదు, వాళ్ళు దద్దమ్మ పార్టీ. ఆ నాయకుడిని ఎత్తుకపోయి ఆయన ఒక బొమ్మ పెట్టి, ఇక పటేల్ వీళ్ళ మనిషి అయినట్టు, వీళ్ళకి చరిత్ర ఉన్నట్టు, చరిత్ర లేని పార్టీ, తోటి చరిత్రహీనమైన పార్టీ బీజేపీ. ఆ పార్టీ పటేల్ను పెట్టుకొని అలా పటేల్ బొమ్మను పెట్టుకొని అక్కడో దుకాణం నడుస్తుంది. వాళ్ళకు ఒక విధానం లేదు, నినాదం లేదు. అందుకే ఇక్కడ వచ్చి ఏమంటారు, నీళ్లు నిధులు నియామకాలు మేము చేస్తాం. ఆయనకు పలకన కూడా వస్తలేదు నాయనకు. నీళ్లు నిధులు నియామకాలట, మీకు ఏ మేరకు నీళ్ళ గురించి, నిధుల గురించి, నియామకాల గురించి? నేను అడుగుతా ఉన్నా ఈరోజు, నీళ్ళ వాటా తెలిసినావు ఇప్పటివరకు 8 ఏళ్లలో? 8 ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. నీటి విషయంలో ఎందుకు కృష్ణానదిలో, ఎక్కడనైతే నిన్న మొన్న మహబూబ్ నగర్లో రంగారెడ్డిలో నడిచినవో, కృష్ణా బేసిన్లో ఉండే ప్రాంతంలో నడిచినవో, ఎక్కడనైతే నిన్న నువ్వు పాదయాత్ర చేసినవో, ఎందుకు నీ కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కి రెఫర్ చేయి, వెంటనే నీటి బాట తేల్చు, 811 టీఎంసీల నీళ్ళల్లో వాటా తేల్చు అని మేము అడుగుతుంటే, మా వాటా 575 టీఎంసీలు మాకు ఈ కృష్ణానదిలే అని అడుగుతుంటే ఎందుకు తాత్సారం చేస్తున్నావు? పెద్దన్న పాత్రలో ఉండాల్సినవి ఏం చేస్తున్నావు? 8 ఏళ్ళుగా గాడిదలు కాస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఈ మాట అంటే అదేమైనా చెప్తాడేమో అనుకున్నాం. మా సబిత కడిగింది మొన్న,
రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి, మా నీటి వాటా తేల్చండి, పక్కన కర్ణాటకలో అప్పర్ భద్రకి ఇచ్చినట్టు మాకు ఇవ్వండి ఇక్కడ జాతీయ హోదా అని అడిగితే దాని గురించి లేదు కానీ ఇవాళ నిన్నొచ్చి నీళ్ల గురించి మాట్లాడతాడు. నీళ్ల విషయంలో తెలంగాణ ఎంత విజయం సాధించిందో తెలంగాణలోని బుడపూరగాన్ని అడిగినా చెప్తారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి గ్రామంలో ఉండే చెరువు బాగు చేసింది టీఆర్ఎస్ కేసీఆర్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, ఇవాళ పాలమూరులో 8 లక్షల ఆయకట్టు అదనంగా తెచ్చింది కేసీఆర్. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం మీ నాన్సుడు నాంచకపోతే తాత్సారం చేయకపోతే ఇప్పటికీ అది కూడా అయిపోతుండే. మీ దౌర్భాగ్యపు కేంద్ర ప్రభుత్వం వల్ల, మీ తాత్సారం వల్ల, మీ విధానాల వల్ల, మీరు పెట్టిన దిక్కుమాలిన శిఖండి సంస్థలు బోర్డు, రివర్ మేనేజ్మెంట్ బోర్డు వల్ల ఈ తాత్సారం అంతా జరిగింది. 8 ఏళ్ల నుంచి షో చూసుకుంటా, ఈవేళ వచ్చి ఏదో మాట్లాడతాం ఏదో చేస్తాం అంటే కుదరదు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రభుత్వం కాదా తెలంగాణ మీ కేంద్ర మంత్రి చెప్పలేదా? గజేంద్ర సింగ్ షెకావత్ ఏమన్నాడు పార్లమెంట్లో? ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని మీ మంత్రే చెప్పలే. మరి నీళ్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగలే. ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి, నల్లా నీళ్ళు, మొత్తం అన్ని బీడుబడిన పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. మరి నీకు వచ్చిన సమస్య ఏంది? ఈ విషయం చెప్పడు. పాలమూరులో మాకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తే దాని గురించి మాట్లాడడు. తెలంగాణ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కొడుకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నిద్రపట్టినటువంటి దుస్థితిలో నిన్న సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమని ఘనంగా చెప్పుకునేటటువంటి తండ్రి కొడుకులు, వీళ్ళకే ఉద్యమ నేపథ్యం ఉందని, ఇంకెవరు పాపం ఈ దేశంలో ఉద్యమాలు చేయలేదని, తెలంగాణ ప్రజలను అడుగడుగున మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను అమిత్ షా గారు మీరు ఇచ్చిన హామీలు ఏం చేసిండు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండని ప్రశ్నిస్తే, నీళ్లు నిధులు నియామకాల మీద అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా అటకెక్కించి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అమ్ముకొని, నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతం నాయకులకు తాకట్టు పెట్టి ప్రజల లోపల ముఖం చెల్లలేక వేల కోట్ల ఉన్నటువంటి ప్రాజెక్టులను రీడిజైన్ల పేర్ల మీద లక్షల కోట్ల అంచనాలు పెంచి అడ్డగోలుగా తెలంగాణను అప్పుల్లో ముంచి, అప్పులు తెచ్చుకొని ఇలా జేబులు నింపుకొని కుటుంబం అంతా బంగారు కుటుంబం అయిపోయినటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు కంప్లీట్గా మతి చెలించిపోయింది. వాళ్ళకు అసలు ఎంత ఉక్రోషం అంటే, వాళ్ళ భాషను చూస్తే ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడేట వాళ్ళు ఇప్పుడు పాపం తండ్రి కొడుకుని వదిలిండ్రు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదకి. ఆయన పాపం అలసిపోయిండు, ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో. ఇక నన్ను ఎట్లా ప్రజలు నమ్ముతలేరు, నా కొడుకునన్నా నమ్ముతారేమో అని రోడ్ల మీదకి ఇస్తే, ఈ రోడ్ల మీదకి ఎక్కినటువంటి పిచ్చి కుక్క, ఒక పిచ్చి కుక్క కరిచినట్టు ఆయన భాష తీరు చూస్తుంటే, ఒక చదువుకున్నటువంటి వాడేనా? ఈయననైనా అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిండు, బతుకుదెరువు కోసం అమెరికా ఉద్యోగం పోయొచ్చిండు. పాపం మర్చిపోయినట్టున్నాడు తెలంగాణ ఉద్యమంలో బతుకుదెరువుని చూసుకుంటూ అమెరికా ఉద్యోగం చేసి, అయ్యా తెలంగాణ ఉద్యమం అంటే ఉరికొచ్చింది మా కుర్చీలేరన్న మంది గుంజుకుంటారేమని, ఉరికొచ్చిన ఇళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు పెట్టుకొని తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా దాని గురించి మాట్లాడండి అయ్యా మీరు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అయ్యా మీరు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అయ్యా మీరు అని ప్రశ్నిస్తే,
ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలను స్పందన చూసి ఓర్వలేక నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు ప్రజలు వచ్చినటువంటి లక్షలాది జనాన్ని చూసి తట్టుకోలేక గుండెలు అలసిపోయినాయి పాపం వీళ్ళకు గుండెలు అలసిపోయి రాత్రంతా నిద్ర పట్టలేదు ఎప్పుడు మీడియా ముందుకు పోవాలి ఎప్పుడు తిట్టాలి బీజేపీని ఎప్పుడు అమిత్ షాని తిట్టాలి ఎప్పుడు నరేంద్ర మోదీని తిట్టాలి మేము ఎప్పుడు గొప్పలం అయిపోవాలంటటువంటి మీకెవరు పట్టా సర్టిఫికెట్లు ఇస్తారే డిగ్రీలో మీకెవరు మీ తిట్లపురానికి మీకెవరైనా పిహెచ్డీ చేయాలనుకుంటే మీ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక డిగ్రీ ప్రవేశపెట్టి ఒక డాక్టరేట్ ప్రవేశపెట్టి ఆ డాక్టరేట్ మిమ్మల్ని మీరు పరిణతి చేసుకోండి మీ తిట్లపురానికి ఒక డిగ్రీ ఒక డాక్టరేట్ మీకు మీరు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి మీ తిట్లపురానికి మీకు వచ్చింది ఏంటంటే తిటనిక మాత్రం తప్పితే మీకు ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన కానీ మీకు ఏదో అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో మీరు లేరు అధికార అహంకారంతోన ధన అహంకారంతోన విర్రవీగుతూ ఉన్నారు మీరు మీ మాట చూస్తుంటే మీ అధికార అహంకారము పూర్తి నశానికి చేరింది మీ నశానికి ఏం భాష మాట్లాడుతున్నావయ్యా నువ్వు కేటీఆర్ ఏం భాష మాట్లాడుతున్నావు ఒక దేశ ప్రజాని పట్టుకొని ఒక భాషన నువ్వు మాట్లాడేటటువంటి భాషన అది సిగ్గు అనేది నీకున్నారయ్యా సిగ్గు నీకు సంస్కారం చెప్పిన తల్లిదండ్రులు సిగ్గుపడాలి నిన్ను చూసి మీ అయ్యకు జరిపిన సంస్కారం చూసి మీ తాత మీ నాయనమ్మ ఏడుదరో వాళ్ళు సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి మీ భాషను చూసి ఏం భాష మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడేది ఉంటే సరిగ్గా జవాబు చెప్పు నిన్న అమిత్ షా గారు ప్రశ్నించిన ప్రతి మాటకు నువ్వేం చేసావో తెలంగాణ ప్రజలకు ఆ జవాబు చెప్పు అరే ఓట్లు వేయించినదేమో నీవు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి నీవు సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అవుతున్నా ప్రతిసారి నిధులు ఇస్తలేదు నిధులు ఇస్తలేదు స్పెషలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఎట్లా ఇస్తుందో తెలంగాణకు అట్లే ఇస్తుంది తెలంగాణకు అంతకంటే ఎక్కువ ఇచ్చింది తెలంగాణ కొత్త రాష్ట్రం అని అంతకంటే పెద్ద ఎత్తున సహకారం చేసింది మీ అయ్య మాట్లాడిన మాటలు రికార్డు తీసుకొని చూసుకో నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చొని ఏం మాట్లాడినా మీ గడ్జలకు వచ్చినప్పుడు హోష్ లేదా మీకు మీకు హోష్ ఎక్కడ ఉడాయించిపోయింది నిన్న తుక్కు కూడా సభ చూసి మీ హోష్ ఉడాయించిపోయింది ప్రజా సంగ్రామ యాత్రకు భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ప్రవేశ స్పందన చూసి మీ హోష్ ఉడాయించింది మాట్లాడితే ఎదురుదాడి మాట్లాడితే తిట్ల పురాణం ఇదా మీ సంస్కారం తెలంగాణ ప్రజలు మీ యొక్క పురాణానికి తెలంగాణ ఉద్యమంలో మీ అయ్య మాట్లాడిన భాషకు జేజేలు కొట్టిండొచ్చు అదే భాష మాట్లాడుకుంటా మీ అయ్యని తిరగమని ఊర్లో నీయాలా ఊర్లలోకి రమ్మను ఊర్లలో రమ్మను మీ అయ్యని తిప్పి తిప్పి మలిపి మలిపి ఎండబెట్టి రాళ్ళతో కొట్టి పంపినటువంటి కాలాలు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి మీరు అధికారం ఉందని పోలీసుల బలాన్ని చూసుకొని నిండా పోలీసులను పెట్టుకొని కార్యక్రమాలు చేసేస్తా కానీ మీ గొప్పదనం ఏ పోలీసు లేకుండా మీ దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీరు నిజంగా తెలంగాణ ప్రజలకు పని చేస్తుంటే తెలంగాణ ప్రజలకు హామీలు నెరవేర్చుంటే రండి రండి ఎవరికి ఎవరు లేకుండా గ్రామాలకు రండి మీరు ఎవరు లేకుండా మీ గ్రామాలకు వచ్చి మీరు ఏం చేసిండ్రో ప్రజలకు చెప్పండి ఏడ 2 బెడ్రూమ్లు కట్టినవో చెప్పు ఏడ నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చినవో చెప్పు ఎక్కడ నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చినవో చెప్పు ఏడ బీద ప్రజలకు రుణమాఫీ చేసినవో చెప్పు రైతులకి ఏ గ్రామాల 3 ఎకరాల భూమి పంచిన దళితులకు చెప్పు ఏడ గొర్రెలు వంచినవో చెప్పు ఏడ గొర్రెలు వంచినవో చెప్పు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడతారు దబాయించి మీరు అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నారా అధికారంలో ఉంది కదా అని చెప్పి మీ అహంకారంతోనా ఏది మాట్లాడినా నిజమైందని మీరు అనుకుంటున్నారా నిన్న ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో అమిత్ షా గారు మాట్లాడిన ప్రతి మాట 100% నిజం మాట్లాడిండ్రు అమిత్ షా గారు నువ్వు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా 100% అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు నీవు మీ అయ్యా మీ కుటుంబ సభ్యులు ఇంకా మీరు ఏం చేస్తారు పాపం మీరు చెప్పినట్లు మీ మంత్రులు చెప్పాలి ఎమ్మెల్యేలు చెప్పాలి లేకుంటే రేపు పొద్దున టికెట్లు కట్టు వాళ్ళకు వచ్చే ఖజానా కట్టు ఈరోజు వాళ్ళ నువ్వు బ్రతుకు దరువుల గురించి మాట్లాడతావా నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతావా అసలు కాలి కింద దుమ్ముకైనా నువ్వు సరిపోతావాయా ఆయన కాలి దుమ్ముకైనా నువ్వు సరిపోతావా ఒక అవినీతి సామ్రాట్ మీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం దేశంలోనే
ఇటువంటి అవినీతి కుటుంబం ఏ రాజకీయ కుటుంబం అధికారంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ ముఖ్యమంత్రి రాజకీయ పరంగా ముఖ్యమంత్రులు ఉండొచ్చు ఎంతో మంది రాజ్యాలు ఏలిండొచ్చు ఎంతో మంది ముఖ్యమంత్రులు అయిండొచ్చు కానీ దేశంలో మీలాంటి అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి గాని మీలాంటి కుటుంబం గాని ఎక్కడ లేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా నోరు కంట్రోల్ చేసుకోండి అధికారం శాశ్వతం కాదు మిస్టర్ కేటీఆర్ అధికారం శాశ్వతం కాదు అధికారం చూసి విర్రవీగిపోకు